నిన్న ఇస్రో వాళ్ళు చేసిన పనికి యావత్ ప్రపంచం అంటే ముఖ్యంగా నాజా వాళ్ళైతే ఇమీడియట్ ఇమీడియట్గా ఈ మిషన్లో అంటే చంద్రయాన్ త్రీ మిషన్లో మీతో కలుస్తున్నాము రేపు ఫ్యూచర్లో జరగబోతున్న ఈ పరిశోధనలు అన్నిట్లో కూడా మేము కూడా పాలు పంచుకుంటాము అని చెప్పి అమెరికా యొక్క దిగ్గజ మీకు స్పేస్ ప్రోగ్రామ్ మీకు నాజా వాళ్ళు చేరడం అనేది చాలా చాలా పెద్ద విషయంగా అందరూ చూస్తున్నారు ఏం జరిగింది అంటే చూడండి ఏకంగా నూట యాభై కిలోగ్రాముల ఫ్యూయల్ అనేది మీకు ఈ ప్రొపల్షన్ మాడ్యూల్లో మిగిలిపోయి ఉంది అంటే వీళ్ళు ఎంత పకడ్బందీగా ఎంత ఫ్యూయల్ సరిపోతుంది అంటే ఇప్పుడు భూమి మీద నుంచి చంద్రమండలము దాకా మీకు మూడు పరికరాలు ఫస్ట్ది ఏంటి ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ రెండవది ల్యాండర్ మాడ్యూల్ మూడవది రోవర్ ఈ మూడు కూడా సురక్షితంగా భూమి మీద నుంచి చంద్రమండలానికి చేరాలి ఈ బాధ్యత ఎవరిది ప్రొపల్షన్ మోడల్ది అంటే భూమి మీద నుంచి విక్రమ్ దాని లోపల ఉండే రోవర్ని సురక్షితంగా మీకు చంద్రమండలం దాకా చేర్చే రెస్పాన్సిబిలిటీ అనేది ప్రొపల్షన్ మోడల్కి ఉంటుంది సో దాంతో ఇందులో వీళ్ళు చమురు అనేది నింపుతారు నింపుతూనే ఉంటారు ఇప్పుడు మీరు అడగచ్చు ఇదేదో చిన్న బొమ్మల్లా ఉన్నాయి కదండీ మరి దీన్ని అక్కడ దాకా తీసుకెళ్ళడం అంత కష్టమా అంటే జస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రొపల్షన్ మోడల్ని మాట్లాడుతున్నాను చూసారా రెండు వేల ఒక వంద నలభై ఎనిమిది కేజీల బరువు ఉంటుంది అలాగే ల్యాండర్ మోడ్యూల్ విక్రమం చెప్తున్నాం పదిహేడు వందల యాభై రెండు కేజీలు లోపల ఉండే ప్రజ్ఞాన్ రోవర్ ఇరవై ఆరు కేజీలు మొత్తము మీరు కలుపుకుంటే ఆల్మోస్ట్ మూడు వేల కిలోగ్రామ్స్ అంటే ఒక ఆఫ్రికా ఏనుగు ఉంటుంది చూసారా అంత వెయిట్ అంత వెయిట్ని మీరు భూమి మీద నుంచి నేరుగా చంద్రమండలము దాకా పంపించాలి అంటే ఎంత ఫ్యూయల్ ఎంత చమురు అవసరం ఉంటుంది ఇప్పుడు మీరు హూబుల్ టెలిస్కోప్ అని చూస్తారు ఆకాశంలో అలా తిరుగుతూ ఉంటుంది ఇది చిన్న బొమ్మలా ఉంటుంది మీరు ఒక స్కూల్ బస్సు ఒక పెద్ద స్కూల్ బస్సు తీసుకువెళ్ళి అంతరిక్షంలో విడిచిపెట్టారు అది మీకు అలాగ స్పేస్లో మీకు ఎటువంటి సపోర్ట్ లేకుండా అలా తిరుగుతూ ఒక స్కూల్ బస్సు మీకు ఆకాశంలో అలా తిరుగుతుంది అంటే మీకు జస్ట్ చూసుకోండి గురుత్వాకర్షణ శక్తి అనేది భూమిని ఎలా ఆపి ఉంచుతుంది అని చెప్పి ఒకవేళ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే ఇంతంత పెద్ద వస్తువులు ఆకాశంలో అలా తేలియాడుతూ ఉంటాయి అలాంటిది ఇవాళ చందమామ దగ్గర ఈ ప్రొపల్షన్ మోడల్ మీకు విక్రమ్ని తీసుకువెళ్ళి డ్రాప్ చేసింది హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర అలా విడిచిపెట్టంటే రెండు కూడా డివైడ్ అయిపోయి ఇవాళ ప్రొపల్షన్ మోడ్యూల్ మూడు నుంచి ఆరు నెలల పాటు చందమామ చుట్టూ తిరుగుతూ ఉండాలి సో ఇది దీని మిషన్ విక్రమ్ యొక్క మిషన్ ఎంత పదిహేను రోజుల పాటు ఆ రోవర్కి సపోర్ట్గా సపోర్ట్ గా ఉండాలి సో ఇప్పుడు ఈ రోవర్ యొక్క పని ఏమిటి చందమామలో ఉండే కెమికల్ కాంపోజిషన్ సో వీటిని పరిశీలించాలి ఒక పరిశోధన కేంద్రములాగా ఇవన్నీ కూడా మీకు అక్కడ చందమామ చుట్టూరుతో పనులు చేయాలి సో అలాంటప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే ఇజ్రో వాళ్ళు ఈ చమురు అనేది మీకు నింపారు చూసారా ఎంత నింపారు పదహారు వందల తొంభై ఆరు కిలోగ్రామ్స్ చమురుని ఈ ప్రొపెల్షన్ మోడల్లో తీసుకువెళ్ళి వీళ్ళు నింపారు సో ఈరోజు ఏమైంది భూమి చుట్టూ ఐదు సార్లు అంటే ఎర్త్ బౌండ్ మ్యానువర్స్ని అంటారు ఐదు సార్లు చక్కర్లు కొట్టింది అక్కడ నుంచి మీకు నేరుగా దీని ట్రెజిటరీ చందమామ వైపు ఏంటి విక్రమ్ని రోవర్ని తీసుకొని బయలుదేరింది చందమామ చుట్టూ మూన్ బౌండ్ అని అంటారు అక్కడ ఒక ఐదు సార్లు తిరిగింది రయ్యం తిరిగింది తిరిగి వంద కిలోమీటర్లు వచ్చేనాటికి విక్రమ్ని విడిచిపెట్టి నేను ఈ చందమామ చుట్టూరుతో తిరుగుతూ ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇవాళ వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ ప్రొపల్షన్ మోడ్యూల్ మీదే ఎందుకంటే మీరు భూమి చుట్టూ ఐదు సార్లు చందమామ చుట్టూ ఐదు సార్లు ఇంత తిరిగిన తరువాత కూడా సంవత్సరాల తరబడి పరిశోధనలు చెయ్యడానికి మీకు ఈ ప్రొపెల్షన్ మాడ్యూల్లో మీకు బోల్డ్ అంత ఫ్యూయల్ మిగిలి ఉన్నట్టుగా వార్తలు ఇజ్రో శాస్త్రవేత్తలు కాదు ప్రపంచం అంతా కూడా ఒక దిగ్భ్రాంతి గురైంది ఇంతవరకు స్పేస్ ప్రోగ్రామ్ లో ఇలాగ ఎక్సెస్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ ఖాళీ అయిపోయి నేరుగా ఈ ప్రొపల్షన్ మోడల్ వెళ్ళి చందమామలో పడిపోవాలి అలా జరగదు మీకు ఆరు నెలలు అనుకున్నారు ఇవాళ ఒక సంవత్సరము కాదు రెండేళ్లు కాదు ఏకంగా మూడేళ్ల పాటు ఇది చందమామ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో తిరగడం వల్లే ఏం జరుగుతుంది ప్రేమ్ గారు అంటే చందమామ నుంచి భూమిని గమనిస్తూ ఉంటుందండి భూమిలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉంటుంది ఇందులో షేప్ అనబడే ఒక పేలోడ్ని వీళ్ళు అమర్చారు ఇప్పుడు ఏమవుతుందంటే విక్రమ్ అన్నారు అనుకోండి ఈ విక్రమ్ ల్యాండ్ మోడ్యూల్లో ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి కొన్ని పరికరాలను అమరుస్తారు వీటిని పేలోడ్ అంటారు అలాగే రోవర్ అన్నారు అనుకోండి రోవర్లో కొన్ని పరికరాలు చిన్నవి ఇవి చందమామలో ఉండే కెమికల్ కాంపోజిషన్ నీరు ఉందా లేదా లేదా ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి మీకు ఇది జీవానికి సరిపడా మీకు వాతావరణం అక్కడ ఉందా ఇదంతా రోవర్ ప్రజ్ఞాన్ గమనిస్తూ ఉంటాడు కానీ ప్రొపల్షన్ మ్యాడిల్లో మీకు సో ఇందులో షేప్ అనబడే ఒక పరికరాన్ని అమర్చారు ఏంటి పరికరము స్పెక్ట్రోపోలారిటరీ ఆఫ్ హ్యాబిచ్యువల్ ప్లానెట్ ఎర్త్ని అంటారు అంటే మీకు చందమామ నుంచి భూమిని గమనించడము కాదండి చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న గ్రహాలు అంటే వీటినే ఎక్సో ప్లానెట్స్ అంటారు ఈ ఎక్సో ప్లానెట్స్లో జీవము ఏమైనా ఉందా అంటే మనలాంటి జీవులు ఎవరైనా నివసిస్తున్నారా అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని ప్రస్తుతం ఎక్కువ మాట్లాడుతున్నారు ఒకరోజు మనం అమెరికా అన్నాము ఇంకొక రోజు యూరోప్ అన్నాము ఇవాళ ఏం మాట్లాడుతున్నాము చెన్నైలో కూడా ఇలాంటి యూఎఫ్ఓలు కనిపించాయి అని చెప్పి మొన్న నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను అంటే ఏంటి వేరే గ్రహాల నుంచి ఎవరెవరో భూమి మీదకి వచ్చి వెళుతున్నారు అనేదే ఇక్కడ న్యూస్ అంటే గ్రహాంతర వాసులు అనేవాళ్ళు మీకు భూమి మీదకి వస్తున్నారు అని చెప్పి మీకు ఒక సైన్స్ ఫిక్షన్ అనండి చిత్రాలు అనండి ఇవాళ రియల్గా ఫోటోలు తీసి చూడండి అక్కడ ఒక యూఎఫ్ఓ కనిపించింది ఇక్కడ ఒక యూఎఫ్ఓ కనిపించింది అందరూ మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మీకు షేప్ అనబడే పరికరం ఏం చేస్తుందంటే ఎక్సో ఎన్ని ఉన్నాయి చిన్న చిన్న గ్రహాలు ఎన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు జీవము అనేది ఉందా జీవము ఉంటే ఎలాంటి జీవము ఉంటుంది ఇక్కడ నివసించే మీకు జీవులు అనండి లేదా మనలాంటి మనుషులు మనకన్నా సూపర్ హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళందరూ ఉంటున్నారా ఉంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వీటిని అంతా కూడా పసిగట్టడానికి ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎర్త్ నుంచి వెళ్ళిన ఒక ఆబ్జెక్ట్ చందమామ చుట్టూ తిరుగుతూ అంటే ప్రొపల్షన్ మాడ్యూల్ ఇది ఇవాళ ఎర్త్ని గమనిస్తుంది చుట్టుపక్కల ఉండే గ్రహాలను గమనిస్తుంది నాజా నుంచి యూరోప్ యూనియన్లో ఉండే మీకు స్పేస్ ప్రోగ్రామ్ నిపుణులు అందరూ కూడా ఇజ్రోతో చేరుతున్నారు చేరి వీళ్ళు ఏమంటున్నారు విక్రమ్ సేఫ్గా ల్యాండ్ అవ్వడము ఆ విక్రమ్ యొక్క ఆ పనితనము మీకు రోవర్ చేస్తున్న పరిశోధనలు వీటిలో అంతా కూడా మేము పాలు పంచుకుంటున్నాము మేము కూడా సిద్ధముగా ఉన్నాము మా శాస్త్రవేత్తలు కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు ఏంటి వంద శాతము మీకు విక్రమ్ ల్యాండ్ అవుతుందని అందరూ కూడా మీకు హోప్ఫుల్గా ఉన్నారు కాబట్టి అమెరికా వాడు కూడా జాయిన్ అవుతున్నా అని అంటున్నాడు కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకవేళ ఎక్సో ప్లానెట్స్లో జీవము ఉంటే ఎలాంటి లైఫ్ అనేది అక్కడ ఉంటుంది వాళ్ళు కూడా మనలాగే మామూలు నీళ్లు తాగుతారా మనలాగే వీళ్ళు ఆహారం అనేది తింటారా లేదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరేలా ఉంటుందా వాళ్ళు చూడడానికే వేరేలా ఉంటారా ఎవరికి తెలియదు జస్ట్ మీరు ఊహించండి ఊహించి వేరే ప్లానెట్స్లో కొత్త జీవులు ఉంటే ఎలా ఉంటారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్